హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు త్వరగా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా శనగపిండితో 10 నిమిషాల్లో ఇలా స్వీట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార, 1/4 కప్పు నీళ్లు, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. పంచదార ఎలాంటి పాకం రానవసరం లేదు, కరిగిపోతే సరిపోతుంది. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. శనగపిండి ఈ విధంగా కొంచెం లూజ్గా అయ్యి నెయ్యి అంతా బయటకు వస్తున్నప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని సగం వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత శనగపిండి మనకు ఈ విధంగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు మిగతా పంచదార పాకాన్ని కూడా పోసుకొని మరో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మరో 1 నిమిషం తర్వాత మనకు శనగపిండి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, మీరు మిల్క్ పౌడర్ ప్లేస్లో ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్కు సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి శనగపిండి ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా శనగపిండితో స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే శనగపిండి స్వీట్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.